భర్తను కోల్పోయిన ఒక మహిళ 30 సంవత్సరాలుగా పురుషుడి వేషధారణలో జీవిస్తున్న ఘటన ఇది. తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా కాటునాయకన్పట్టి గ్రామంలో ఉంటున్న ముత్తు మాస్టర్ లుంగి చొక్కా ధరించి పురుషుడిలా కనిపిస్తుంది. ఆమె అసలు పేరు పేర్చి అమ్మాల్. 3 దశాబ్దాల క్రితం తూత్తుకుడిలోని కట్టునాయకన్పట్టి గ్రామానికి చెందిన పేర్చి అమ్మాల్కి పెళ్లైన 15 రోజులకే భర్త శివ గుండెపోటుతో మృతి చెందాడు. అప్పుడు ఆమె వయసు 20 సంవత్సరాలు. అప్పటికే ఆమె గర్భం దాల్చింది. అనంతరం ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. వితంతువు మరియు చిన్న పాపతో ఆమె అవసరాలు తీర్చుకోవటానికి కూలి పనులు చేయటం ప్రారంభించింది. కుటుంబాన్ని పోషించుకునేందుకు కూలి పనులకు వెళ్ళిన ఆమెకు పురుషుల నుంచి మరియు గ్రామస్తుల నుంచి వేధింపులు అవమానాలు ఎదురయ్యాయి. జీవనోపాధి కోసం టూటికోరిన్లోని ఒక బొగ్గు ఫ్యాక్టరీలో పనిచేసింది. ఒక ప్రత్యేక సంఘటన ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. నేను ఒక సాయంత్రం ఫ్యాక్టరీకి నడుచుకుంటూ వెళుతుండగా ఒక ట్రక్ డ్రైవర్ ఆగిపోయాడు. వాహనం ఎక్కమని నన్ను వేధించాడు, కానీ నేను నిరాకరించాను. నేను లొంగను అని తెలుసుకున్న తర్వాత అతను ఒక అసహ్యకరమైన పదాన్ని చెప్పి మరియు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఆ సంఘటన చూసి నేను నివ్వెరపోయాను. డ్రైవర్ నా కోసం ఎదురు చూస్తున్నాడనే భయంతో నన్ను ఫ్యాక్టరీ వద్ద డ్రాప్ చేయమని పొరుగున ఉన్న ఒక అబ్బాయిని అడిగాను అని పెచ్చి అమ్మ చెప్పింది. ఆమె ఆ రోజు నైట్ షిఫ్ట్కి హాజరైనందున ఆ సంఘటనతో కలవరపడి ఆలోచనలో పడింది. దీంతో తనతో పాటు తన ఒక్కగానొక్క కూతుర్ని కాపాడుకునేందుకు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఈ పితృస్వామ్య సమాజంలో పెంచేందుకు పేచి అమ్మల్ పురుషుడి వేషం వెయ్యాలని నిర్ణయించుకొని ఆమె ఒక చొక్కా మరియు ధోతీని కొనుక్కొని మరుసటి రోజు ఉదయం తిరుచెందూరుకు బయలుదేరింది. ఆమె తలవంచుకొని చివరిసారిగా స్త్రీలా గుడిలోనికి వెళ్ళింది. అలా పెచ్చి అమ్మాల్ తిరుచెందూరు మురుగన్ ఆలయానికి వెళ్ళి తన జుట్టుని చిన్నగా కత్తిరించి చొక్కా మరియు లుంగిని ధరించి తనను తాను ముత్తుగా మార్చుకొని మనిషిగా తన గుర్తింపును మార్చుకుంది. అది పెచ్చి అమ్మాల్ ముగింపు. నేను ముత్తు అనే పేరు పెట్టుకున్నాను మరియు నేను ట్యూటికోరిన్లోని ఒక తినుబండారంలో పనిచేయటం ప్రారంభించిన తర్వాత మాస్టర్ అనే పదానికి అతికించబడ్డాను అని ముత్తు మాస్టర్ చెప్పారు. ముత్తు గత 3 దశాబ్దాలుగా చెన్నై తూత్తుకుడిలోని హోటళ్ళు టీ దుకాణాలు వంటి అనేక ప్రాంతాల్లో పనిచేశారు. ఆమె పనిచేసిన ప్రతి చోట ఆమెను అన్నాచి అనగా మగవాడికి గల సాంప్రదాయమైన పేరుతో పిలుస్తారు. ముత్తు పరోటా మరియు టీ షాపులలో పనిచేసినందున ఆమెను ముత్తు మాస్టర్ అని పిలిచేవాళ్ళు. పెచ్చి అమ్మాల్ మాట్లాడుతూ పెయింటర్, టీ మాస్టర్, పరోటా మాస్టర్గా పనిచేయటం నుండి 100 రోజుల పని వరకు అన్ని రకాల ఉద్యోగాలు చేశాను. నా కుమార్తెకు సురక్షితమైన జీవితాన్ని అందించటానికి నేను ప్రతి పైసాను ఆదా చేశాను. కొన్ని రోజుల తర్వాత ముత్తుని నా గుర్తింపుగా చేసుకొని అలా మారిపోయాను. ఆ పేరు అలా ఆధార్, ఓటర్ ఐడి మరియు బ్యాంకు ఖాతాతో సహా అన్ని పత్రాలపై పేర్కొనబడింది. పెచ్చి అప్పాలకు సొంత ఇల్లు లేకపోయినా వితంతు సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోయినప్పటికీ ఆమె MGNREGS జాబ్ కార్డుని పొందగలిగింది. పెచ్చి అమ్మాయి మాట్లాడుతూ, మొదట్లో నాకు చాలా కష్టంగా ఉండేది. నా కుమార్తె భద్రతను దృష్టిలో ఉంచుకొని నేను ఇబ్బందులను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. నా జీవనోపాధి కోసం నేను ఎక్కువ ప్రయాణాలు చేస్తున్న సమయంలో మనిషిగా మారువేషంలో నన్ను నా పని ప్రదేశంను సురక్షితంగా ఉంచింది. నా గుర్తింపును నిజం చేయటానికి నేను ఎల్లప్పుడూ బస్సులో పురుషుల వైపు మాత్రమే సీటు తీసుకుంటాను. నేను పురుషుల టాయిలెట్ ఉపయోగించాను. ప్రభుత్వం బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రకటించినా కూడా ఛార్జీలు నేను చెల్లించాను అని ఆమె తెలిపారు. అలాగే 57 ఏళ్ల పెచ్చి అమ్మాల్ ఇప్పుడు సంతృప్తిగా ఉంది. నా కుమార్తెకు వివాహమైంది మరియు నేను నా కోరికలన్నీ తీర్చుకున్నానని భావిస్తున్నాను. నా మరణాంతరం కూడా ఇలాగే స్మరించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి పింఛన్ వస్తే జీవితాంతం మనిషిగా గడుపుతాను. నేను చాలా పథకాలకు అనర్హురాలిని అని ఆమె అన్నారు. ఆమె కష్టాల గురించి ఒకరిద్దరు మరియు ఆమె కుమార్తె షణ్ముఖ సుందరికి మాత్రమే తెలుసు. ఆమె తన జీవితాన్ని నాకు అంకితం చేసింది. ఆమెకు తగిన ఫలితం లభిస్తుందని ఆశిస్తున్నాను అని షణ్ముఖ సుందరి అన్నారు. కట్టునాయకన్పట్టి అనేది టూటికోరిన్లోని మదురైతో కలుపుతూ
జాతీయ రహదారి 38లోని జంక్షన్ నుండి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నాన్ డిస్టిక్ గ్రామం. ఈ గ్రామం ట్యూటికోరిన్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. నల్లమట్టి ఉన్న ప్రాంతం వర్షాధారం. అలాగే ముత్తుం మాస్టర్ అలియాస్ పెచ్చియమ్మాల్ పత్తినెట్టం పాడి కరుప్పు దేవాలయం సమీపంలో ఉన్న ఆస్బెస్టాస్ పైకప్పు ఉన్న ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. 57 ఏళ్ల ముత్తు మాస్టర్ నెమ్మదిగా తన చొక్కా స్లీవులను పైకి లేపుతున్నప్పుడు మేము అతని ముంజేతులపై పచ్చబొట్టు పొడిచిన కనీసం 1/2 డజన్ మంది మహిళల పేర్లను గుర్తించాము. కొన్ని పేర్లు గుండె గుర్తుతో కూడా ఉంటాయి. ప్రేమగల వ్యక్తి మన ముత్తు మాస్టర్ అలా హృదయపూర్వకంగా నవ్వుతూ వాళ్ళు తనపై ప్రేమను కలిగి ఉన్న స్త్రీలని చెబుతాడు. కొంతకాలం తర్వాత ముత్తు మాస్టర్ చెన్నైలోని పోరూరులో వంటవాడిగా పనిచేస్తున్న సమయంలో అతను తన ప్రేమ కథను వివరించాడు. నాతో పనిచేసిన ఈ పచ్చబొట్టు అమ్మాయిలు నన్ను ఇష్టపడ్డారు మరియు వారి ముంజేతులపై నా పేరును టాటూలాగా వేయించుకున్నారు. వాళ్ళల్లో ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదని వాళ్ళ పేర్లని కూడా నేను టాటూ వేయించుకున్నాను. కానీ ఒక అమ్మాయి నాతో పిచ్చిగా ప్రేమలో పడింది. నేను తన నుండి తప్పించుకోవటం కోసం గ్రామంలో నా కోసం ఒక పెళ్లి కూతురు, తనెవరో కాదు మా మావ కూతురు ఎదురు చూస్తుంది అని ఒక కథను కల్పించవలసి వచ్చింది. ఇప్పుడు నా కథ ముగిసింది. నేను ఆమె నుంచి ఎందుకు తప్పించుకున్నానో ఆమెకు ఇప్పుడు తెలుస్తుంది అని మన ముత్తు మాస్టర్ ముసిముసిగా నవ్వాడు. ముత్తు తిరుచెందుర్ ఆలయాన్ని క్రమం తప్పకుండా సందర్శిస్తాడు, కానీ గర్భగుడిలోకి మాత్రం ప్రవేశించడు. ఎందుకంటే పురుషులు అక్కడ తమ షర్టులను తీసివేయాలి, కానీ నేను అలా చెయ్యలేను అని ముత్తు వివరించాడు. 7 ఏళ్ల పాటు టూటికోరిన్లో చెఫ్గా పనిచేస్తున్న ముత్తు చెన్నైకి వెళ్ళాడు. నేను అడిగిన ఏదైనా వంటకం వండుతాను, కానీ బిర్యానీ నా సిగ్నేచర్ డిష్ అంటాడు ముత్తు. చెన్నైలోని 3 సంవత్సరాల తర్వాత ముత్తు తన 10 ఏళ్ల కుమార్తెను తీసుకొని అతను ఆమె అని ఎవరికి తెలియని కట్టునాయకన్ పట్టికి వెళ్ళింది. కూతురికి కూడా 7 ఏళ్ల వయసులో మాత్రమే తన తల్లి యొక్క గుర్తింపు గురించి తెలిసింది. ముత్తు వ్యవసాయ కార్మికుడిగా పలుగు మరియు గొడ్డలితో నిపుణుడిగా మారిపోయాడు మరియు త్వరలోనే గ్రామంలో చాలా పేరు మోసిన వ్యక్తిగా మారిపోయాడు. ముత్తు మాస్టర్ డే ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటలకు ముత్తు 1 గంట పాటు వేగంగా నడుచుకుంటూ పొలానికి చేరుకుంటాడు. అక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేసి 3 గంటలకు ఇంటికి తిరిగి వస్తాడు. మిగిలిన రోజు రాత్రి 10 గంటల వరకు ఆహారం సిద్ధం చేయటం మరియు కొంతసేపు టీవీ చూడటం జరుగుతుంది. బహుశా ఇప్పుడు ప్రజలు నన్ను నేనుగా అంగీకరించేంత వయసులో నేను ఉన్నాను అని ముత్తు మాస్టర్ నవ్వాడు. తొలినాళ్లలో పనులు అంత సులువుగా ఉండేవి కావు, ఎందుకంటే ముత్తు మగమనిషిగా టాయిలెట్స్తో సహా బహిరంగ ప్రదేశాలను పురుషులతో కలిసి పంచుకోవాల్సి వచ్చేది. మగవారి వేషధారణ నాకు భద్రతను కల్పించింది మరియు నేను వేషధారణకు మరో లక్షణాన్ని జోడించాను. అదేమిటంటే బీడీ కాల్చేవాడిని, కాబట్టి ఇది నన్ను పెద్దగా బాధించలేదు అని ముత్తు బీడీ తీసి వెలిగించాడు. పెచ్చి అమ్మ షెడ్డింగ్లో పనిచేసే సమయంలో పొగ తాగడం నేర్చుకోవడం కూడా చేసింది. ముత్తు ఎప్పుడు బీడీలు కాల్చేవాడు. ముత్తు అగ్గిపెట్టు వెలిగించటంతో ఆమె లింగంపై ఉన్న అనుమానం తుడిచిపెట్టుకుపోతుంది. బీడీ అనేది నా మార్పుకి మంచిగా కవర్ అయ్యింది అని ముత్తు అన్నాడు. కొన్నాళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది. రాత్రి 11:30 గ్రామానికి చేరుకున్నాను. ఒక తాగుబోతు నా దగ్గరికి వచ్చాడు. నేను త్వరగా బీడీ తీసి వెలిగించాను. అంతే అన్నాచి అంటూ తను వెళ్ళిపోయాడు. పెచ్చి అమ్మాల్ ప్రతి నెల తన ఋతుక్రమ అసౌకర్యాన్ని ఇలా దాచిపెట్టింది అన్న సందేహం రావచ్చు. దానికి ఎలాంటి సంకోచం లేకుండా సమాధానం వచ్చింది. ఇది చాలా కష్టం, కానీ నేను చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. దాన్ని తట్టుకోవటానికి నేను 2 మాత్రలు మింగి ఎవరికీ అనుమానం రాకుండా కష్టపడి పనిచేస్తాను. అదృష్టవశాత్తు నాకు 40 ఏళ్ల వయసులో నా మెనోపాజ్ త్వరగా వచ్చింది అని అంటారు ముత్తు మాస్టర్. ఈ వేషధారణ నాకు గౌరవాన్ని ఇచ్చింది మరియు నా కుమార్తెను పెంచటంలో నాకు సహాయపడింది అని ముత్తు నొక్కి చెప్పాడు. పురుషుడి శరీరంలో తన స్త్రీత్వాన్ని దాచుకోవటానికి మీకు ఇబ్బంది కలగలేదా అని అడిగినప్పుడు
నేను వితంతువుగా ఉండి నా కూతుర్ని సింగిల్ పేరెంట్గా పెంచాలనుకున్నాను. కానీ ఈ సమాజం నాకు కనీస భద్రతా హామీ ఇవ్వగలదా అని సందేహం వచ్చింది. కొన్ని నెలల క్రితం ఒక ట్రాన్స్ ఉమెన్ పండుగ నిమిత్తం మా గ్రామానికి వచ్చింది. కొందరు వ్యక్తులు ఆమెను పొదల్లోకి లాకెళ్లారు. దాంతో మరియు ఆ సంఘటన నాకు పీడకలగా మారింది. మహిళలకు భద్రత ఎక్కడుంది? నేను వితంతువుగా బలహీనంగా ఉన్నాను. నాకు ఏదైనా జరిగితే, ఎవరైనా నన్ను రేప్ చేశారని చెప్పినా, నన్ను అప్రతిష్ట పాలు చెయ్యకుండా ఈ సమాజం నాకు న్యాయమైన తీర్పు ఇవ్వగలదా అని ముత్తు అడిగాడు. అయినా కూడా నాకేం పర్వాలేదు, నేను మనిషిగా ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అని ముత్తు మళ్ళీ ఉల్లాసంగా చూస్తూ అన్నాడు. ముత్తు మాస్టర్ యొక్క నిజమైన గుర్తింపును గౌరవించే ఏకైక కుటుంబ సభ్యుడు ఆమెకు యుక్త వయసులో ఉన్న మనవడు. తన పేరు హైకోర్టు మహారాజా. అతను మాట్లాడుతూ, నేను ఎప్పుడూ ముత్తును ఆచి అంటే అమ్మమ్మ అని పిలుస్తాను. అమ్మమ్మ నిజస్వరూపం తెలుసుకునే వరకు మా అమ్మ కూడా తనని అప్ప అనగా నాన్న అని పిలిచేదని నాకు చెప్పింది అని మహారాజు నవ్వుతూ చెప్పారు. అతను ప్రస్తుతం బీబీఏ చదువుతున్నాడు మరియు అతని అమ్మమ్మ అతని కోసం కలలు కని ఉన్నందున అతను చదువు విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. కాబట్టి న్యాయశాస్త్రాన్ని అభ్యసించాలని యోచిస్తున్నాడు. ముత్తు మాస్టర్కి తన కథను చిత్రీకరించాలనే ఆసక్తితో నిర్మాతల నుండి ఆఫర్లు వస్తున్నాయి. ఈ రోజుల్లో నేను బలహీనంగా ఉన్నందున నా గుర్తింపు తెలిసింది. నా కాపలదారుని వదిలివేయడానికి నాకు తగినంత వయసు వచ్చింది మరియు వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ నేను స్త్రీని అని నిరూపించుకోవటానికి నా దగ్గర ఎలాంటి రికార్డు లేదు. కాబట్టి ముత్తు మాస్టరుగా నేను పింఛను పొందటానికి ఇంకా 3 సంవత్సరాలు వేచి ఉండవలసి ఉంటుంది. ప్రస్తుతం ముత్తు మాస్టర్ రంగులు వేయటం, ఉపాధి హామీ పనులకు వెళ్తూ జీవనం గడుపుతున్నారు. చివరిగా ముత్తు మాస్టర్ మాట్లాడుతూ ఒక చిటికెడు వివాకాన్ని జోడించాడు. అదేమిటంటే, ఒక విషయాన్ని మీరు ఎంపిక చేసుకున్నప్పుడు అది కోరే ప్రతి దాన్ని మీరు చేయవలసిందే. అప్పుడు అందులో మీరు పూర్తి నమ్మకంతో ఉంటారు మరియు మీరు ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయగలరు అని అంటారు ముత్తు మాస్టర్ అలియాస్ పెచ్చి అమ్మాల్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.